नमस्कार न्यूज़ की स्वागत। पश्चिम गोदावरी जिला पोडूर मंडलम कविटम ग्राम में तागुनीटी कोसम गुरुवारं ग्राम प्रजलु खाली बिंदल तो धर्ना निर्वहिंचारु। स्थानिक उत्तरपेटकु चेंदिन ग्रामस्थुलु अधिक संख्यलो महिळलु ई निरसन कार्यक्रमंलो पाल्गोन्नारु। तमकु गत वारं रोजुलुगा त्रागेंदुकु कुलायिलु वाटर सक्रमंगा अंदडं लेदनि वेंटने त्रागुनीटि कोसं कोरत लेकुंडा चर्यलु तीसुकोवालनि महिळलु निनादालु चेशारु। లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు। ధర్నా చేస్తున్న గ్రామ పెద్దలు మాట్లాడుతూ చాలా ఇబ్బందులు పడుతున్నామండి। మేము పంచాయతీ కడుకు వచ్చి అడిగితే మాకు సమాధానం ఇవ్వటం లేదు। మీరైనా మాకు సరైన సమాధానం చెప్పి మాకు న్యాయం చేయాలనేసి మేము రాకండి। మాకు నీళ్ళు ఇవ్వట్లేదు, 10 రోజులు అవుతుందండి। మరి ఈ నీళ్ళు గురించి 10 రోజులు మాకు పోయినాయి అని అన్నారని మేము ఇంకా సరైన సమర్థించుకున్నాము। 10 రోజులు అయినా కానీ మాకు నీళ్ళు ఇవ్వట్లేదండి। మరి ఈ చుట్టుపక్కల ఏమో చెరువులతో వేశారు, పైపులు పాడైపోయినాయండి। మరి మాకు నీళ్ళు చాలా ఇబ్బంది అయిపోతుంది, మరి మీరు న్యాయం చేస్తారని మేము పూడూరు మండలం కవిటం ఉత్తరపేట గ్రామస్తులు మాట్లాడుతున్నామండి। విషయం ఏంటంటే మాకు కుల ఇంచుమించు ఒక ఆన్ రోజు నుంచి కుల ట్రాన్స్ఫారం పోయిందని చెప్పేసి అన్నారు, ఓ పూడదు పూడదు అన్నారు। ఆ ఇచ్చే పూడ కూడా సరిని ఎవరో మాకు అందజేయట్లేదు, మా ఆర్డర్ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నాం। రెండోది మాకు ఎక్కడ ఇబ్బంది పడుతుందో ఇబ్బంది పడుతున్నామంటే గత విషయంలోనే ఇంచుమించు ఒక 7-8 సంవత్సరాల క్రితం నుంచి కూడా కుల విషయం మాకు పైపులు పాడైపోయింది। పక్కన రోజు చేరు ఇటు చేసి కానీ 4 కిలోమీటర్ డిస్టెన్స్ కూడా లేకుండా 10 అడుగులు తేడాలో మాకు రోజు చేరు తవ్వకం జరిగింది। దాని గురించి ఉప్పు నీరు అయిపోయి సాల్ట్ వాటర్ బోర్లు మొత్తం ఇరిగిపోయింది। మాకు పైప్ వాటర్ అంటే ఏమి లేకుండా పోయిందండి। పంచాయతీ వాటర్ మీద వాడుకోవాలి, మేము కుల ఒక స్నానం చేయాలన్నా భోజనం చేయాలన్నా వంట వండుకోవాలన్నా కనీసం స్నానం కూడా మాకు అదే వాటర్ అటువంటిది వాటర్ విషయంలో చాలా ఇబ్బందికరంగా మేము పడుతున్నాం। ఈ విషయం మేము ఇప్పుడు ఒక పంచాయతీకి వచ్చి అడుగుతుంటే ఈఎవో గారే కనీసం చక్రర్ కానీ ఎవరో కూడా విషయంలో ఎవరో కూడా పట్టించుకోలేదు అన్నప్పుడు మేము పట్టించుకుంటే ఈఎవో గారు ఫోన్ చేస్తున్నారు, ఏఎవో గారు ఫోన్ చేస్తున్నారు, ఏవోరేమో మాకు తెలియదు తెలుసుకుని ఏదో చేయిందని చెప్పేసి అన్నారు। రాయవరం మండలం చెల్లూరు గ్రామంలో గల శ్రీ సర్వరాయ షుగర్ కంపెనీ లిమిటెడ్ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్న హ్యాండ్ శానిటైజర్ తయారీ ఫ్యాక్టరీ అమలాపురం సూపరింటెండెంట్ శైలజ తనిఖీ చేశారు। ఆమె మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ సునీల్ ఆదేశాల మేరకు ఈ ఫ్యాక్టరీ తనిఖీ చేస్తున్నామన్నారు। అలాగే ఫ్యాక్టరీలో తయారు చేస్తున్న హ్యాండ్ శానిటైజర్ తయారు చేసే విధానాన్ని పరిశీలిస్తున్నారు। కార్మికులు తీసుకోవాల్సిన ముందస్తు చర్యల గురించి ఆమె వివరించారు। ఫ్యాక్టరీకి సంబంధించిన రికార్డులను కూడా పరిశీలించి శానిటైజర్ తయారు చేసే విధానంలో శుభ్రత పరిశుభ్రత పాటించాలని, అమ్మకాలు ఎవరికి పడితే వాళ్ళకి అమ్మకూడదని, ఒక క్రమ పద్ధతిలో తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు।
పైది ట్యాంక్ క్లోజ్ చేశారు మోత విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో సిఐ గోవిందరావు సోషల్ డిస్టెన్స్ కోసం ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ మాస్క్లు సోషల్ డిస్టెన్స్ తప్పనిసరిగా పాటించాలని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ విశాఖ బ్యాంక్ దగ్గర జనాలు గుంపులుగా ఉండడం చూసి సిఐ అక్కడ జనాలు కరోనా కోసం అవగాహన చెప్పి మాస్క్లు సోషల్ డిస్టెన్స్ ప్రతి ఒక్కరూ పాటించాలని చెప్పారు. పాటించండి. బ్యాంక్ వారు మీ అందరికీ టోకెన్లు ఇచ్చారు, టోకెన్ వేదిగా మీకు లోపల పంపిస్తారు, మీ పనులు తీసుకొని వచ్చేయండి. అందరూ నిలబడి అది ముట్టుకుని ఇది ముట్టుకుని, వైరస్ విపరీతంగా ఉంది, ఎక్కడుందో కూడా తెలియదు, దేన్ని ముట్టుకున్న ఇబ్బంది అవుతుంది. దయచేసి దేన్ని ముట్టకండి, దూరం ఉండండి. మీ టోకెన్ వచ్చినప్పుడు మీ డబ్బులు మీ పని ముగించుకుని వెళ్ళిపోండి. ఒకసారి వచ్చిందా, ఇప్పుడు వచ్చిన పాట చూస్తున్నారు కదా, ఎంతమంది చనిపోతున్నారో తెలియట్లేదు. రీసెంట్లీ వేసుకోవడం కదా చనిపోయారు, ఈ మధ్య కుర్రోలు ముసలి కూడా కాదు, అంత భయంకరంగా ఉంది ఈ జబ్బు. మరి మీ అందరూ దయచేసి అర్థం చేసుకోండి, మా కోసం వారి కోసం ఈ రోజు కాదు, మీ కుటుంబ సభ్యుల కోసం మీకోసం మీరు ఈ లైన్ పై ఒప్పించడం కానీ మాస్కులు కండం కానీ చేస్తే మీరు మీ కుటుంబం క్షేమంగా ఉంటారు. మీ అందరికీ టోకెన్స్ ఇచ్చారో ఇవ్వలేదా, ఇచ్చే దూరం కూర్చోండి, మీ టోకెన్ ప్రకారం మీకు అలవ చేస్తారు. నిలబడినా కూర్చున్నా మీ టోకెన్ ప్రకారం తీసుకుని చాలు. అంటే అన్నింటికన్నా ముఖ్యంగా మనం గమనించవచ్చు, రోజు రోజుకి కరోనా పెరుగుతూ ఉంది. హాస్పిటల్లో బెడ్లు, వెంటిలేషన్లో పిల్లలు ప్రతి లేదు. మీ టోకెన్ ప్రకారం అనుకుని చాలు. ఈ లైన్ ఏంటి సార్, ఈ లైన్ చెప్తా ఎప్పటికో చెప్తా ఉన్నారు, 2 మీటర్లు మన వెనక ముందు సైడ్. సోషల్ డిస్టెన్స్ పాటించాలి, మాస్క్ ధరించాలి, అందరూ ఎలా ఉంది దయచేసి అర్థం చేసుకోండి, గుమ్ముకుని ఉండకండి. అది కూడా చెప్పాలి కదా, డబ్బులు తీసుకున్నారు ఎవరైనా చేస్తే. దయచేసి డిస్టెన్స్ పాటించండి, ఒక లైన్ కట్ చేయండి, మాస్క్ ధరించండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి. మీరందరూ గుంపుగా ఉండకూడదు, గుంపాటి మరి ఉంది, దయచేసి మీరందరూ అర్థం చేసుకోండి. బ్యాంక్ వచ్చినంతా గుంపు కొండకండి, ఓ లైన్ లో ఉండే క్రమబద్ధులు వచ్చి అందరూ వెళ్తారు. మా మీకే చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి, ఒక లైన్ లో ఉండండి. బాబు డిస్టెన్స్ పాటించండి, దయచేసి లైన్ పాటించండి, దూరం దూరం ఉండండి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ నియోజకవర్గం అమరావతి రాజధానిగా కొనసాగించాలని ఆర్ఎండ్బి అతిథి గృహంలో కళ్యాణదుర్గ నియోజకవర్గం అమరావతి సాధన జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, సిపిఐ పార్టీ నాయకులు, జనసేన పలు ప్రజల సంఘాలు నాయకులు సమక్షంలో అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో జేఏసీ ఏర్పాటు చేశారు. పాత
అంతా ఉన్నో రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు కమ్మదూరులో ఈయకన్నా నాకు పోసిన తర్వాత మధుసూదన అబ్బాస్ నలుగురు కమ్మదూరు కాంగ్రెస్ పార్టీ కుందెప్పి మండలం నుంచి విజయ కుమారు నాగన్న కాంగ్రెస్ వాళ్ళు అది కూడా విజయ కుమారు నాగన్న కుందెప్పి మండలం నుంచి కలిగాని పర్లేదు నాగన్న ఆయన విజయ కుమార్ ఎవరు చెప్పలేదు సెక్టర్ మండలం నుంచి భాస్కర్ శివ తర్వాత బ్రహ్మసముద్రం మండలం భాస్కర్ చిన్నపల్లి రాసిన దాని ఎదురు రాసిన శివ వచ్చేసి ఐదు కళ్ళు కాంగ్రెస్ పార్టీ చెట్టూరు మండలం బ్రహ్మసముద్రం వచ్చేసి బసవరాజు వెస్ట్ కోటపల్లి కృష్ణమూర్తి ఇంకో ఇద్దరు అంటే మొత్తం ఇద్దరు కాంగ్రెస్ పార్టీ జనసేన పార్టీ తరఫున టౌన్ లో నరసయ్య సిఆర్ ఇద్దరు జనసేన వాళ్ళు తర్వాత చెట్టూరు వచ్చేసి ధనంజయ రామలింగ చిర్లోపల్ రామలింగ జనసేన వాళ్ళే బ్రహ్మసముద్రంలో ఎదుర్సాగారు మూడు మండలాల నుంచి వాళ్ళు అవును రెండు మండలాలు చిత్తూరు బ్రహ్మసముద్రం ఈరోజు అమరావతిలో భూమి ఇచ్చినటువంటి రైతులందరినీ పూర్తిగా అన్యాయం చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంతకుముందు మేము రాజధానులు విభజించలేదు రాజధాని అమరావతి ఉంటుంది అని వివిధ రకాలైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు. కోస్తా సత్యనారాయణ అవంతి శ్రీనివాస వీళ్ళంతా మాట్లాడినంతా కూడా దిన్నము టీవీలో సెల్ఫోన్ వైరల్ అవుతుంది. అది మాట తప్పి మడమ తిప్పి మేమెవరు కూడా మా వంశంలో మాట తిప్పేది లేదు, మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈనాడు పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి అమరావతిని నేను అక్కడ పునరుద్ధరించలేదు, నేను మూడు రాజధానులు చేస్తానని చెప్పి చేస్తున్నాడు. ఆయనకు అధికారము లేదు, ఆయన కూడా తెలుసు ఏంటి కట్టేది ఏది వీలు కాదు. ఒకడు ఏదేమంటారు సంతృప్తి అనేటువంటి సంస్థలో ఏంటి కూడా ఒక రాజధాని కట్టాలన్నటువంటి వ్యక్తి మూడు రాజధానులు ఏ విధంగా పోయి నేను వెళ్తానని ఇప్పటికే దాదాపు 10,000 కోట్లు మేము స్వయంగా చూసాము, స్వయంగా కూడా మేము అనుభవించాము. అన్నీ కూడా ఎన్నో ఐఏఎస్ క్వార్టర్లు అయిపోయినాయి, ఎమ్మెల్యే క్వార్టర్లు అయిపోయినాయి, ఐపీఎస్ క్వార్టర్లు అయిపోయినాయి, ఎన్జిఓఎస్ క్వార్టర్లు అయిపోయినాయి, హైకోర్టు అయిపోయింది. ఈ ప్రజలు లబ్ధిదారులు కూడా అంటే మామ బీజోలో కూడా దాదాపు 10,000 ఇళ్ళు కూడా కట్టించిన సందర్భం ఉంది. అన్నీ చేసినా కూడా ఆల్రెడీగా అసెంబ్లీ జరిగింది, అసెంబ్లీ కూడా నడుస్తూ ఉంది. అటువంటి రీతిలో హైకోర్టు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వచ్చి హైకోర్టు కూడా ప్రారంభించాడు. ఇప్పుడు కొత్తగా మూడు రాజధానులని ఏదో కర్నూలు రాజధాని అదేవిధంగా అమరావతి విశాఖపట్నం రాజధాని అంటారు. ఇది ఒకటి ఏదో పరిపాలన రాజధాని అది పూర్తిగా కొద్దిగా ఎవరు మిత్రులకు ఈరోజు కమిటీలో నన్ను కూడా కో-కన్వీనర్గా ఎన్నుకున్నారు. మరి అదే అందరూ ఎన్నుకున్న వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు ఈ అమరావతి రాజధాని సాధన కమిటీ ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గం వేసుకోవడం జరిగింది. మరి మనందరికీ తెలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో చెప్పలా లేదా పాదయాత్రలో చెప్పలా నేను మూడు రాజధానులు చేపెడతానని ఈరోజు 1,000 ఎకరాలు 33,000 ఎకరాలు 29,500 మంది రైతులు రాజధానికి ఇచ్చారు. వారందరినీ కూడా ఈరోజు నట్టేట్లో ముంచాడు. ఈరోజు రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేసి వెన్నుపోటు పొడిచారు. అదేవిధంగా ఇందులో భాగస్వామైనటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కాకుండా పెద్ద మోసం ఆయన వాళ్ళు కూడా ద్రోహం చేశారు. మరి వీళ్ళిద్దరూ కూడా ఈరోజు ద్వంద్వ వైఖరితో రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టడం జరిగింది. ప్రధానంగా రాజధాని ఎక్కడనే చెప్పుకోలేనటువంటి దుస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. ఎందుకంటే ఈరోజు హైకోర్టు అనేది కర్నూలులో పెడతారు, న్యాయ రాజధాని అనేది ఎక్కడా ప్రపంచంలో ఎక్కడా అలాంటి పేరు లేదు. అక్కడ హైకోర్టు అనేది మామూలుగా ఏదైనా కేసులు ఉంటే పోతారు వస్తారు. పరిపాలన ఒక చోట తర్వాత శాసన వ్యవస్థ ఒక చోట అనేది ఎప్పుడు ఎక్కడ ఉండదు. అసెంబ్లీ దానికి సంబంధించినటువంటి పరిపాలన అంతా కూడా సచివాలయం అంతా కూడా ఒకటే దగ్గరే ఉండాలి, అది ప్రధాన పద్ధతి. కాబట్టి ఈరోజు ఇద్దరు కూడా బీజేపీ
వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేసి వెన్నపోటు పొడిచారు, బీజేపీ వాళ్ళు దోహం చేశారు. మరి ఈరోజు మా ప్రజలను మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి వెంటనే ప్రభుత్వాన్ని రద్దు చేయాలా, ఎన్నికలు రావాలి, రెఫరెండం తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతాము, ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి రేపు రాబోయే కాలంలో ఈ అమరావతి రాజధానిని సాధించడానికి మరి కమిటీ సభ్యులు నాయకులు అదేవిధంగా మన పెద్దలు హనుమంతరాయ్ చౌదరి గారు మాజీ ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా బాగా పోరాటంలోకి మేమంతా కలిసి పనిచేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ కలుగు. చుట్టుపక్కల బేసిక్ కన్వీనర్గా ఎన్నుకున్న మిత్రులు ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే దినాల్లో అమరావతి కోసం ఈ ఉద్యమం ఉద్యమం చేసి అందరి సమన్వయంతో ముందుకు తీసుకెళ్తానని తెలియజేస్తూ నాకు అవకాశం చెప్పే కమిషన్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అది కూడా తీస్తాలే నువ్వేం థింగ్స్ ఉండదు. అన్న కొలపురపన అట్లా ఉండట్ల మధ్యలో కావద్దు. అన్న కొంచెం ఇట్లా తిరగండి. మల్లికార్జున గారు ఉండాలని ఆనాడు చంద్రబాబు నాయుడు పేరు ఇచ్చినటువంటి రైతు 29,000 రైతులు ఎవరు ఒకరు రెండు కమ్మోళ్ళు ఇంకొకరు ఇంకొకరు కాపురుపై లేరు. ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అన్ని కులాలోడు ఇచ్చారు 29,000 ఎకరాలు 33,000 ఎకరాలు అంటే ఎంతమంది అవుతారో మీరు కూడా ఎవరికైనా అర్థం చేసుకుని 1-10 ఎకరాలు ఉంటారు. ఎవరో 10 ఒకరు ఇద్దరు ఉంటారు కానీ అందరూ కూడా 1 ఎకరం 3 ఎకరం ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఇచ్చేసి వాళ్ళందరూ నిర్ణయం చేసి పరిస్థితి చంద్రబాబు నాయుడు చేసినాడు. అది పేరు పోగొట్టాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు, అది పూర్తి తప్పు. ఇప్పుడు కూడా ఇంకో టేక్ ఇది మనం కూడా పూర్తి స్థాయిలో పోరాటం చేస్తాం, దాని మీద పోరాటం చేయాలని. మనకు ఆల్రెడీగా 9,980 కోట్లతో శాంక్షన్ అయినటువంటి మన కాలువ కూడా మనం నిర్మాణము తెలుగుదేశం ఉన్నప్పుడు వారు కొంత కాలువ కూడా కొద్ది ఏరియాలు కూడా పూర్తి స్థాయిలో తవ్వినారు. మా కళ్ళు మా ఏరియాలో కూడా మా సేమ్లో కానీ అక్కడ బ్రహ్మపురం మండలం కూడా ఉన్నట్టు కాబట్టి అది కూడా పూర్తి చేయడానికి మనమంతా కూడా దేశీయంగా పోరాటం చేయాలని ఉద్దేశంతో ఇలా చేశాం. పైగా ఇమ్మీడియట్గా వకీలు ఉన్నారు, మన ఇమ్మీడియట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట తప్పినాడు, తప్పుడు పని చేశారు కాబట్టి మనం ఇప్పుడు కళ్యాణ్ మీలో కంప్లైంట్ ఇస్తాం. కళ్యాణ్లో స్టేషన్లో ఎకరాలు ఆనాడు చంద్రబాబు నాయుడు మేరకు ఇచ్చినటువంటి రైతులు 29,000 రైతులు ఎవరు ఒకరు రెండు కమ్మోళ్ళు ఇంకొకరు ఇంకొకరు కాపురుపై లేరు. ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అన్ని కులాలోడు ఇచ్చారు 29,000 ఎకరాలు 33,000 ఎకరాలు అంటే ఎంతమంది అవుతారో మీరు కూడా ఎవరికైనా అర్థం చేసుకుని 1-10 ఎకరాలు ఉంటారు. ఎవరో 10 ఒకరు ఇద్దరు ఉంటారు కానీ అందరూ కూడా 1 ఎకరం 3 ఎకరం ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఇచ్చేసి వాళ్ళందరూ నిర్ణయం చేసి పరిస్థితి చంద్రబాబు నాయుడు చేసినాడు. అది పేరు పోగొట్టాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు, అది పూర్తి తప్పు. ఇప్పుడు కూడా ఇంకో టేక్ ఇది మనం కూడా పూర్తి స్థాయిలో పోరాటం చేస్తాం, దాని మీద పోరాటం చేయాలని. మనకు ఆల్రెడీగా 9,980 కోట్లతో శాంక్షన్ అయినటువంటి మన కాలువ కూడా మనం నిర్మాణము తెలుగుదేశం ఉన్నప్పుడు వారు కొంత కాలువ కూడా కొద్ది ఏరియాలు కూడా పూర్తి స్థాయిలో తవ్వినారు. మా కళ్ళు మా ఏరియాలో కూడా మా సేమ్లో కానీ అక్కడ బ్రహ్మపురం మండలం కూడా ఉన్నట్టు కాబట్టి అది కూడా పూర్తి చేయడానికి మనమంతా కూడా దేశీయంగా పోరాటం చేయాలని ఉద్దేశంతో ఇలా చేశాం. పైగా ఇమ్మీడియట్గా వకీలు ఉన్నారు, మన ఇమ్మీడియట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట తప్పినాడు, తప్పుడు పని చేశారు కాబట్టి మనం ఇప్పుడు కళ్యాణ్ మీలో కంప్లైంట్ ఇస్తాం. కళ్యాణ్లో స్టేషన్లో
విధానంలో ఇంటర్నెట్ యుగంలో కొంతమంది ప్రజలు మూఢనమ్మకాలు వదలడం లేదు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయని నమ్మే ప్రజలు ఈ కాలంలో ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రపంచం కాలంలో పరిగెడుతుంటే కొంతమంది ప్రజలు మూఢనమ్మకాలతో కాలం గడిపేస్తున్నారు. ప్రజల్లో ఇంకా మూఢనమ్మకాలు ఉన్నాయని సంఘటన తూర్పుగోదావరి జిల్లా మెండపేట నియోజకవర్గం రాయవరం మండలం కూర్మాపురం గ్రామ శివారులో జరిగింది. మంగళవారం అర్ధరాత్రి సమయంలో క్షుద్ర పూజలు జరగడంతో గ్రామస్తులు భయప్రాంతలకు గురవుతున్నారు. నిత్యం ప్రశాంతంగా ఉండే కూర్మాపురం గ్రామంలో గ్రామ పంచాయతీ కొద్దిపాటి దూరంలో క్షుద్ర పూజలు జరగడం కలకాలం రేపింది. కొబ్బరి చెప్పులు ఉన్నాయి. శ్రీకాకుళం దళిత యువకుడిపై బూటికాళ్లతో తన్నిన ఇన్స్పెక్టర్ వ్యవహారంపై ఉన్నతాధికారులు సీరియస్. కాశీబుగ్గ సీఐ వేణుగోపాల్పై సస్పెన్షన్ వేటు. Hello.
పశ్చిమ గోదావరి జిల్లా పెరుమంట మండలం మొమ్మడూరు గ్రామంలో గోస్తాని నది ఒడ్డున వెంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో రాత్రి ఈదుర్గాలకు ధ్వజస్తంభం కుప్పకూలింది. వీరవల్లి వీరంశెట్టి మంగయ్యమ్మ దంపతులు నిర్మించిన ధ్వజస్తంభం భారీ ఈదుర్గాలకు 48 ఏళ్ల క్రితం నిర్మించిన ధ్వజస్తంభం పడిపోయిందని ఆలయ అర్చకులు తెలుపుతున్నారు. దీంతో గ్రామానికి అరిష్టం జరుగుతుందని గ్రామస్తులు భయపడుతున్నారు. ఇప్పటికీ 25 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయని ఏం జరుగుతుందని భయపడుతుంది. విద్యుత్ తీగలపై పడడంతో అధికారులు సప్లై నిలుపుదల చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఆలయ అర్చకులు వాడపల్లి సీతారామ చర్యలు తెలిపారు. శ్రీ వెంకటేశ్వర దేవస్థానంలో ఆగమెట్ల జరిగింది. రాత్రి ఇచ్చిన పెనుగాలులకి ఆలయంలో ధ్వజస్తంభం పడిపోయింది. ఇలా పడటం వల్ల గ్రామానికి దేశం కూడా ఇష్టం. దాని వెంటనే ఆగమ ప్రమోత్సవం వైకాన సాగం ప్రకారం కళా ప్రకటన చేసి మన ప్రొఫెషన్ చేయాలి. ఇలా చేయటం వల్ల దేశంలో ప్రస్తుత ఈ కరోనా పరిస్థితుల దృష్ట్యా ఇది ఇంకా ఈ గ్రామంలో కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి కరోనా. ఇవన్నీ దృష్టి పెట్టి దేవుడికి శాంతి హోమాలు ప్రాయచిత్ హోమాలు అవి చేసి స్వామివారికి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి వైశాఖ మాసంలో జరిగే కళ్యాణోత్సవాల లోపల మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసేటప్పుడు గ్రామస్తులు కూడా కట్టుకున్నారు. 48 సంవత్సరాల కింద వీరవల్లి వీరశెట్టి గారి భార్య మంగమ్మ స్వామివారికి ఒక పింఛన్ పొలం ఇచ్చి అప్పట్లోనే 55-65 అడుగులు పొడవు ఉన్నటువంటి ఈ ధ్వజస్తంభాన్ని ఆవిడ నిర్మించారు. ఇందులో పోట నిమిషం ఆవిడ కార్యాన్ని కూడా భూమి విరామం ఇచ్చారు. ఆవిడ తర్వాత ఇంకో వారికి ఇన్సూరెన్స్ ఎవరు ఉంటే వారి చూడ లేకపోతే ప్రభుత్వం కలగేసుకుని ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖలో కూడా చేస్తే బాగుంటుందని కోరుకుంది. ఎందుకంటే గ్రామంలో ఇది చాలా విశేషమైన కోసే విశేషం ఈ కార్యం ఇచ్చారు.
నమస్కారం.